एक्शन। पवन कल्याण हीरोगा क्रिश दर्शकत्वंलो रूपोंदुतुन्न भारी बड्जेट चारित्रात्मक सिनिमा हरिहर वीरमल्लु शूटिंग इप्पटिके कोंत भागं पूर्तयिंदि। चारित्रात्मक सिनिमाल तीडलो दिट्टैन क्रिश ई सिनिमानु गतंलो तानु चेसिन रेंडु सिनिमालनु मिंचि चेसिनट्लुगा तेलुस्तोंदि। दादापु 150 कोट्लकु पैबडिन बड्जेट तो ई सिनिमानु एएम रत्नं निर्मिस्तुन्नारु। ई सिनिमा बड्जेट लो दादापुगा 50 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసం కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది। భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మించడంతో పాటు విజువల్ ఎఫెక్ట్ ను కూడా ఎక్కువగా ఈ సినిమా కోసం వినియోగించబోతున్నారు। క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సభ్యులు హాలీవుడ్ టెక్నీషియన్స్ ను మరియు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం వినియోగించబోతున్నారట। హరిహర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం 50 కోట్లు ఖర్చు చేస్తూ ఉండగా మరో 50 కోట్లను పవన్ కళ్యాణ్ పారితోషికంగా ఇస్తున్నారట। సినిమా బడ్జెట్ లో పవన్ బడ్జెట్ మరియు విఎఫ్ఎక్స్ కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే సమాచారం అందుతోంది। షూటింగ్ పూర్తయ్యేటప్పటికి సినిమా బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెప్తున్నారు। ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది। బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెస్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది। మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్న టాక్ వినిపిస్తోంది। మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి। వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని క్రిష్ చాలా పట్టుదలతో ఉన్నాడు, కానీ కరోనా అందుకు సహకరిస్తుందా లేదా అనేది చూడాలి।